గత కాలంగా అమరావతి రైతులు ఉద్యమాలు చేస్తుంటే దాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుందని టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజా రాజధానిగా ఉండాలని నిశ్చయించుకుని అమరావతిని నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం మాత్రం దాన్ని గ్రాఫిక్స్ రాజధానిగా చిత్రీకరించడం బాధాకరమన్నారు. రేపల్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదైతే ఒక ప్రజా రాజధాని కావాలో ఈ రోజు కూడా మన రాష్ట్రానికి రాజధాని అంటే సగంగా చెప్పలేరు పిల్లలు. అలాంటి పరిస్థితి క్రియేట్ చేసింది ఈ యొక్క ముఖ్యమంత్రి. బ్రహ్మాండమైన కార్యచరణతో అప్పటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రహ్మాండ ఒక మంచి రాజధాని ప్రజా రాజధాని ఉండాలని చెప్పేసి అది సెల్ఫ్ క్రియేటెడ్ వెల్త్ తో పాటు ఉండేటువంటి రాజధాని ఉండాలని చెప్పేసి అమరావతి మనం నిశ్చయించుకుని బ్రహ్మాండం కడితే దాని గ్రాఫిక్స్ అని మాయ అది ఇది అని చెప్పి అబద్దాలు చెప్పి అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, బుగ్గన అవ్వచ్చు, అంబటి రాంబాబు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో అబద్దాలు చెప్పి మరి ఈ రోజున అక్కడ 14 ఫ్లోర్ల బిల్డింగ్ లో కనపట్లేదని అడుగుతా ఉన్నాం. అమరావతిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడి నుంచి తరలించడానికి తీసుకెళ్ళడం లేదని చెప్పేసి అయితే ఉద్యమం చేస్తా ఉన్నారు. వాళ్ళని కూడా నిర్వీర్యం చేసే విధంగా వాళ్ళపై దాడులు చేయడం, వాళ్ళపై తప్పుడు కేసులు పెట్టడం, రైతుల మీద కూడా రేపు కేసులు లాంటివి పెట్టి భయభ్రాంతి చేసే ఒక నియంత్ర పరిపాలన ఉంది కాబట్టి ప్రజలు మాత్రం తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పి తెలియదు. అలాగే అయితే గ్రాఫిక్స్ గురించి వాళ్ళు మాట్లాడారు. ఈ రోజున వాళ్ళ ఇళ్ల స్థలాలు కూడా అదే గ్రాఫిక్స్ చూపిస్తా ఉన్నారు. వారు ఇళ్ల స్థలాలు అని చెప్పేసి వాళ్ళ క్యాడర్ బలపడ్డారు తప్ప ఆర్థికంగా ఎక్కడన్నా కూడా పేద ప్రజలు ఉపయోగపడే విధంగా ఈ ఇళ్ల స్కీమ్ ఉందా నేను అడుగుతా ఉన్నాను. ఊర్లు బయట అవ్వచ్చు, ఊర్లు కొన్ని దగ్గర ఉంటే కూడా వాళ్ళు లబ్ధి పొందింది డబ్బు సంపాదించారు. దాని లెవలింగ్ అని చెప్పి కోట్ల రూపాయలు దండుకుని ఈ రోజు చిన్న వాటి వర్షం పడితే కూడా స్విమ్మింగ్ పూల్ తరిపే విధంగా ఈ యొక్క ప్లాటింగ్స్ ఉన్నాయి. మళ్ళీ దాంట్లో కూడా ఏదైతే ఒక్క రూపాయి కూడా పేద ప్రజల దగ్గర తీసుకోమని చెప్పారో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కూడా దాదాపు 2 లక్షల రూపాయలు వసూలు చేసే పరిస్థితి కనపడతా ఉందంటే వీళ్ళకి పేద ప్రజల పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఈ ఇళ్ల దాంట్లో కూడా కేవలం వాళ్ళ యొక్క ఆర్థిక లాభం ఏది స్థలం కొనుగోలు అవ్వచ్చు, ఫిల్లింగ్ అవ్వచ్చు, మనం ఇచ్చేటప్పుడు కానీ ఇవన్నిట్లో కూడా వాళ్ళు లాభం పొందారు. కానీ ఎక్కడ కూడా పేద ప్రజలకు లబ్ధి పొందే విధంగా లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారని చెప్పి తెలియజేస్తాం.